తర్వాత అండి ఇప్పుడు మిథున్ చక్రవర్తి గారి సినిమాని తీసుకున్నారు మీరు మిథున్ చక్రవర్తి గారు సినిమాలు చేసినట్టున్నారు కదా హిందీలో అంత ముందే మీరు చక్రవర్తి చేశారా మిథున్ చక్రవర్తి లేదండి ఒక్క పిక్చర్ కూడా చేయలేదు నాది ఇక్కడ ఈ డ్రైవ్ అయిపోయింది మన తెలుగు పిక్చర్ కడకబురం లేరు చెన్నైలో లేరు నేనేమో హైదరాబాద్ వెళ్ళను అనే పరిస్థితుల్లో తలకిందులుగా కూర్చున్నాను నేను తీసిన రెండు పిక్చర్లు సరిగ్గా ఆడలేదు అప్పుడు సుమన్తో సో ఫినాన్షియల్ కూడా కొంచెం ఇదయ్యాము ఏంటి ఇక నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో ఏంటో ఆ భగవంతుడే ఒక రూట్ చూపెట్టాడు ఆ రూట్ చూపెట్టడం చూపెట్టం డైరెక్ట్గా నన్ను బాంబేలో పడేశాడు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండను నేను బాంబేకి వెళ్తాను బాంబే పిక్చర్లు చేస్తాను హిందీ పిక్చర్లు నేను చేస్తాను అనేది కూడా ఐడియా లేదు సరే ఏదో బాంబేకి వెళ్ళాము బాంబేకి వెళ్ళిన తర్వాత కేసీ పొకాడే గారు ఇప్పుడు పెద్ద చాలా పెద్ద బిఎంబి ప్రొడక్షన్స్ అని పెద్ద బ్యానరు అనమాట సో ఆయన యొక్క హెల్ప్తో ఏమయ్యానంటే మిథున్ చక్రవర్తితో పరిచయం జరిగింది అనమాట సో మిథున్ చక్రవర్తితో పరిచయం జరిగింది ఆ పిక్చర్ ఆ పరిచయం పరిచయం ఫస్ట్ పిక్చర్ నేను జనతాకి అదాలత్ అని ఆయనతో తీశాను జనతాకి అదాలత్ తీసింది కూడా హిందీలో థర్టీ డేస్లో కంప్లీట్ చేశా ఆ పిక్చర్ దాంట్లో మిథునును గౌతమి మధు వీళ్ళు హీరోయిన్స్ అన్నమాట తర్వాత అందరూ అప్పుడు ఆ రోజుల్లో నైంటీ టూ అనుకుంటా ఆ రోజుల్లో అందరూ ఒక హిందీ పిక్చర్ కంప్లీట్ చేయాలంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుంది మామూలుగా కంప్లీట్ చేయాలంటే అప్పుడే అది పిక్చర్ అనేది అనిపిస్తుంది అని బట్టి నేను థర్టీ లో పిక్చర్ కంప్లీట్ చేసినట్ని ఈ పిక్చర్ ఏం ఆడుతుందని చెప్పేసి అనుకునేవారు అంటే పిక్చర్ రిలీజ్ అవకముందు సరే ఆ పిక్చర్ రిలీజ్ అయ్యిందండి పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది ఆ హిట్ అవడంతో అందరూ అటెన్షన్ నా మీద కొంచెం ఇదేంటి ముప్పై రోజులు కూడా సినిమా తీసి అది హిట్ అవుతుందా అనేది ఒక అటెన్షన్ కొంచెం డైవర్ట్ అయింది సో ఆ డైవర్షన్లో ఏమైంది మిత్రుడు ఏమన్నాడంటే ప్రసాద్ బాగానే ఉంది ఇది ఇది ప్రొడ్యూసర్స్కి లాభం ఇది ఎవరినో వచ్చి అడిగితే మనం చేద్దాం అన్న ఉద్దేశంతో ఆయన అంటే ఇంకొక ఆయన మళ్ళీ బొక్కడే గారు ఇంకో పిక్చర్ చేశాడు దాని తర్వాత జల్లాద్ అని ఒక పెద్ద పిక్చర్ చేశాను అనమాట అది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కమర్షియల్ గానూ అవార్డు కూడా వచ్చింది సో అది ఆ జల్లాది పిక్చర్తో ఇక తిరుగులేదు అనమాట నాకు లేదు సో ఎవరైనా సరే ఇక బాంబే నుంచి ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయిపోయారు పిక్చర్ తీస్తే టీఎల్విని మిథున్తోనే తీయాలి మనకి ప్రాఫిట్ రావాలంటే ఇది బెస్ట్ పాలసీ థర్టీ డేస్ లో వాడు పిక్చర్ కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు కంప్లీట్ చేస్తే మనకి ఇంత లాభం వస్తుంది మనం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో పిక్చర్ రిలీజ్ చేసుకోవచ్చు వెంటనే అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతాయి కదండి మూడు సంవత్సరాలు కల్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి ఏంటి ప్రయోజనం అనేది ఒక ఇది చేసాం అనమాట క్యాలిక్యులేషన్ వర్కౌట్ అయింది అది వరుస అది తీసిన పిక్చర్లు అన్నీ కమర్షియల్గా పెద్ద హిట్ అయిపోయింది ఆ వరుసగా ముప్పై పిక్చర్లు నైంటీ టూ నుంచి టూ థౌజండ్ వరకు అవును అసలు రికార్డు రికార్డులో రికార్డ్ బ్రేక్ అయింది డైరెక్టర్ ఒక హీరోతో ఇన్ని నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ షార్ట్ పీరియడ్ ఎలా సాధ్యం సార్ ఇప్పుడు సినిమాలు చేయాలంటే సంవత్సరాల తరపు చేస్తున్నారు మన వాళ్ళు మొదటి సినిమా కూడా కుడి అయితే ముప్పై రోజులు చేశారు అలాగే మిథున్ చక్రవర్తితో కూడా ముప్పై రోజుల సినిమా చేశారు అది ఎలా సాధ్యం అది అంటే అది మన కథ తయారు చేసి ఓకే అయిన తర్వాత ఒక గ్రాఫ్ ఉంటుందండి మాకు అంటే యాజ్ అ డైరెక్టర్ మనకు ఒక గ్రాఫ్ ఉండాలి ఈ సీన్ ఒక రోజా రెండు రోజులా లేకపోతే హాఫ్ డేనా ఒక ఫైట్ ఉంది ఇది టూ డేసా లేకపోతే వన్ డేనా ఇట్లా గ్రాఫ్స్ వాళ్ళం అంటే ఆ రోజులు వాళ్ళం ఇప్పుడు వేసుకుంటున్నారు లేదు నాకు ఐడియా లేదు ఆ గ్రాఫ్తోనే మేము ఏంటంటే ఈ రోజుల్లో అనేది మాకు వచ్చేస్తుంది ఎస్పెషలీ నాకు వచ్చేస్తుంది ఇన్ని రోజుల్లో ఈ సీన్స్ కానీ ఈ ఫైట్స్ కానీ ఈ సాంగ్స్ కానీ కంప్లీట్ అయిపోతుంది సో దీనికి మించి ఎందుకు నేను చేయాలి ఎంత ఒక రోజు మించి చేసిన ఏమవుతుందంటే ఆ రోజుకి ఎక్స్పెన్సెస్ ప్రొడ్యూసర్ పైన బర్డన్ అవుతుంది అదంటే ఎక్సెస్ బర్డన్ అవుతుంది సో ఈ బర్డన్ మనం కట్ ఆఫ్ చేద్దామని ఒక మెయిన్ థాట్ ఏంటంటే ప్రొడ్యూసర్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి ప్రొడ్యూసర్కి ఒక రూపాయి మన వల్ల మిగలాలి అనేది ఒకటి ఉండేది నాకు సో అది వర్కౌట్ అయింది దాని తగ్గట్టే మేము ఒక టీం నాది ఒక పెద్ద టీం ఉండేది ఆ టీమ్ తోనే నా కెమెరామెన్ కానీ ఫైట్ మాస్టర్స్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళం వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసుకుని చేసి కంప్లీట్ చేసేవాళ్ళం ఇప్పుడు తప్పు చేస్తున్నారంటారా ఇన్ని రోజుల సినిమాలు చూడండి ఇప్పుడున్న రోజుల్లో తప్పు చేస్తున్నారని నేను అన్నండి ఎక్కువ పెడుతున్నారనేది ఒక ఫీలింగ్ ఉంది చాలా వేస్టేజ్ ఎక్కువ ఉంది అదే ఆ వేస్టేజ్ అనేది ఎవరికి చెందేది కాదు అది అవును పాపం ప్రొడ్యూసరు చాలా కష్టపడి ఎక్కడో అక్కడ ఎక్కడ అప్పులు ఏదో చేసి పెడతాడు పాపం అది ఒకవేళ పిక్చర్ కానీ మిస్ఫైర్ అయింది అనుకోండి ఇంకా దుకాణం తీసేయాలి ఇంకా ప్రసక్తి లేదు లక్కీగా ఆడుతుంది ఓకే ఆడే వరకు ఎవరు ఏం మాట్లాడరండి అది సక్సెస్

సరే హాలీవుడ్ వరకు తీసుకెళ్తున్నారు ఓకే బట్ హాలీవుడ్ వరకు తీసుకెళ్తే హాలీవుడ్ పిక్చర్కి బడ్జెట్ ఎంత అసలు ఆ బడ్జెట్ లోపల మనం చేయగలుగుతున్నామా ఆ హాలీవుడ్కి రీచ్ అయ్యాం సో హాలీవుడ్ని మించి ఇంకోటి ఏదో చేయాలి అని అనుకుంటే తప్పు అవుతుంది అదే అది అక్కడ మిస్ఫైర్ ఫైర్ అవుతుంది ఇప్పుడు ఇలాంటి సినిమాలు మిస్ఫైర్ అయితే చాలా దెబ్బ కదండి అసలు క్వశ్చన్ లేదండి మనం ప్రొడ్యూసర్ కోలుకునే ప్రసక్తి లేదు ఇంత ఇప్పుడు కరోనా లాంటి సిచువేషన్ ఇంకా ఎప్పుడైనా వచ్చిందా బాగుండి వచ్చింది అది బడ్జెట్ విపరీతంగా పెరిగి పెరిగిపోతుంది డెఫినెట్ గా పెరుగుతాయండి వడ్డీలు భారం అయిపోయి నిర్మాత కొలాప్స్ అయిపోతాడేమో పెద్ద హీరోస్ ఇప్పుడు ఉన్న పెద్ద హీరోస్ లక్కీగా వాళ్ళ పిక్చర్స్ ఆడుతున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ గార్డ్ అవుతున్నాడు ఒకవేళ ఆడలేదు అనుకోండి చాలా ఇబ్బందులు పడతారు చాలా ఇబ్బందులు పడతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి